మిగతా మిగతా యూట్యూబ్ అండ్ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ దీపావళి పండుగ మరియు సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సదర్ పండుగ మా యొక్క జాతికి ఉండడము మాకు ఎంతో గర్వకారణము ఈ సదర్ పండుగకు 5000 సంవత్సరాల కింద సింధు నాగరికత ఉన్నప్పటి నుండి కూడా సదర్ ఉన్నదని చరిత్ర కానీ దానదాను అది కనుమరుగైపోయి దేవగిరి యాదవరాజులు మళ్ళీ దీన్ని పునర్ప్రారంభం చేసి నిజాం సర్కారు వరకు తీసుకొచ్చారు నిజాం సర్కారు నుంచి మా పూర్వీకులు ఇప్పటివరకు ఈ సదర్ తీసుకొచ్చారు సదర్ సమ్మేళనం అంటే సదర్ అంటే ఉర్దూ భాషలో కుల పెద్ద సమ్మేళనం అంటే ఇదంతా సమ్మేళనం గుంపుగా వచ్చారు సమ్మేళనం ఈ కుల పెద్దలు కలిసి ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ సమ్మేళనం ఈ సదర్ సమ్మేళనానికి ద్వాపర యుగంలో అక్కడ ఇంద్రుని అక్కడ ప్రజలంతా ఇంద్రుని పూజించుచుండేవారు కానీ ఒక తర్ణంలో కృష్ణుడు అక్కడ ఎంటర్ కాగానే అక్కడ ప్రజలంతా కృష్ణుని పూజించడం మొదలుపెట్టింది ఆ మొదలుపెట్టిన సందర్భంలో ఇంద్రుడు కోపానికి గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం రేపి పాడి పశువులు మనుషులు అల్లకల్లోలమైన సృష్టి చేశారు ఈ సందర్భంగా వాళ్ళని రక్షించాలి నన్ను నమ్ముకున్నారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చక్రవేలతో పైకెత్తి అందరూ రక్షించారు ఈ సందర్భంగానే దీపావళి పండుగ జరుపుకుంటాం ఈ దీపావళి పండుగ అందరూ జరుపుకోవడంలో ఎవరైతే ప్రజలు వారి కులవృత్తుల మీద ఆధారపడి జీవిస్తుంటారో వారి కులవృత్తులలో దీపావళి పండుగకి వాళ్ళ షాపులు కానీ వేరే కులవృత్తులు కానీ వ్యాపార సంస్థలు ఎలాగైతే పండుగ చేసుకుంటారో మాది సంచార జాతి యాదవుల జాతి మేము పాడి పశువుల మీద ఆధారపడి జీవిస్తుంటాం కాబట్టి మేము మా జాతిలో ఉన్న మా పశువులను పూజించుకొని దీపావళి పండుగకు పూజించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి తన అన్నయ్యను ఎప్పటి నుండో భోజనానికి ఇంటికి రమ్మని పిలిచిన తరుణంలో ఆయన మందిపానాలు తీసుకోవడంలో బిజీ ఉండి రాలేకపోతారు కాబట్టి ఈ కార్తీక మాసం దీపావళి మరుసటి రోజున యమద్వితి అనే తిథి వస్తుంది ఈ తిథి రోజున ఆయనకు విరామం ఉంటుంది ఈ విరామం ఉంది కాబట్టి ఆ రోజు చెల్లెలింటికి వెళ్తాడు చెల్లెలింటికి వెళ్లిన సందర్భంలో చెల్లెలు పోగానే తన వాహనమైన దున్నపోతును పూజించి తనకు ఇంట్లో పండక్కి చేసుకున్న పిండి వంటాలను వడ్డించి ఆరగిస్తాడు ఇవన్నీ అయిన సందర్భంగా యమధర్మరాజు ఈరోజు నాకు నా వాహనానికి మంచి పూజలు చేసావు మంచి భోజనాలు వడ్డించావు నీకు ఎలాంటి వరం కావాలో కోరుకోమని చెప్పేసి యమధర్మరాజు అన్నట్టు అప్పుడు ఆ చెల్లెమ్మ యమునాదేవి ఏమంటారంటే ఎవరైతే దీపావళి మరుసటి రోజు యమద్వితీయ రోజు అన్నేళ్ళు వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకు దీర్ఘాయుష్ ప్రసాదించమని అందరూ భాగంగానే దీర్ఘాయుష్ ప్రసాదిస్తారు సదాశివు అని చెప్పి అందరూ భాగంగానే మేము బాగా దున్నపోతును తీసుకొని పొద్దుంట మా ఆడపడుచు ఇంటికి దున్నపోతును తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే మా ఆడపడుచుని దున్నపోతు పూజ చేసి వచ్చిన మాకు కూడా ఆ దీపాలు వంటలు మాకు పట్టిస్తారు మాకు ఆశీర్వదిస్తారు వాళ్ళ వల్ల మా ఆయుష్ పెంచరు కాబట్టి అని ఈ కార్తీక మాసం యమద్వితీయ తిథి రోజున అందరూ యాదవులు ఇతర కులస్తులందరూ వారి అక్కజల్లల ఇంటికి వెళ్ళేసి భోజనం చేసిన వాళ్ళ వాళ్ళు కూడా దీర్ఘాయుష్ ప్రసాదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.